ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఎవరు? ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా తెలుసుకోనవలసినటువంటి పాఠం ఇది. ఎందుకంటే ఈరోజు సమాజంలో, క్రైస్తవ సమాజంలో తండ్రి అయిన దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధాత్మని, ప్రాముఖ్యంగా పూజించి ఆరాధించవలసినటువంటి క్రైస్తవులు వీరిని గూర్చినటువంటి కొన్ని ముఖ్య సంగతులు అర్థం చేసుకోవటంలో అనాలోచనతో ఉన్నారు అన్నది జగమెరిగిన సత్యం. ఎందుకంటే కొంతమంది ముగ్గురు ఒకటే అంటారు, మరి కొంతమంది కాదు కాదు ఎవరికి వారుగా ఉన్నారంటారు. యేసు దేవుడని మరికొందరు అంటారు, తండ్రి దేవుడని మరొకళ్ళు అంటారు. ముగ్గురులో యేసుని నమ్మితే సరిపోతుందని ఒక ఆయన అంటాడు, కాదు కాదు తండ్రిని నమ్మితే చాలని మరొక ఆయన అంటాడు. ఇలా ఎవరికి తోచిన జ్ఞానంతో వాళ్ళు బైబిల్ని ఉపదేశించుకుంటూ, బోధించుకుంటూ సమాజంలో పండితులుగా, ప్రసంగికులుగా, పోస్టర్లపై తమ వీరత్వాన్ని చూపించుకుంటూ, ఎన్నో బిరుదులతో పబ్లిసిటీ చేసుకుంటూ ఈరోజు సరుకు లేకపోయినా సత్యాన్ని అణిచివేసి సమాజంలో పేరెనిక గన్నవారిగా ముందుకు సాగిపోతున్నారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. మనిషి ఎక్కడ తప్పు చేసినా పర్వాలేదేమో కానీ, క్షమాపణ ఉందేమో కానీ, వాక్యం విషయంలో ఒకసారి అపార్థం చేసుకుంటే అంతం తర్వాత, అనంత లోకాలకు వెళ్ళిపోయిన తర్వాత భరించలేని శిక్ష, శాశ్వత శిక్షకు వెళ్ళిపోతామన్నది పచ్చి నిజం. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ పరిశుద్ధాత్మని గురించి కూడా ఈరోజు క్రైస్తవులకు అంతంత మాత్రమే అర్థమైంది. ఒకసారి మన బైబిల్ని పరిశీలించి ముందుకు వెళదాం. ఇటువంటి తారతమ్యాలు చోటు చేసుకోవడానికి గల కారణం సమాజంలో, ఈరోజు సంఘాలలో కానీ వీళ్ళ మీద ఒక సరైనటువంటి అవగాహన లేకపోవడానికి గల కారణం ఒకే ఒక్క మాట, వారికి బైబిల్ సరిగా అర్థం కాలేదు. ఖచ్చితమైన మాట. ఎందుకు అర్థం కాలేదు అని మీరు ఆలోచిస్తే, మీరు మొదటి పాఠంలో మీరు నేర్చుకుని ఉత్తీర్ణులైన మొదటి పాఠమే బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదివితే అర్థమవుతుంది. ఆ పాఠం ప్రపంచ క్రైస్తవ్యానికి గుణపాఠం. ప్రతి చోట మొట్టమొదటిగా మాట్లాడవలసిన ప్రారంభపు పాఠం. అది తెలియకపోవటం వలన పరిశుద్ధాత్ముడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, తండ్రి ఎవరు, నేనెవరు, సాతానెవరు, దాని పుట్టుపూర్వత్రాలు ఏంటి, బైబిల్ ఏంటి, వాక్యం ఏంటి, ఇలా తెలియకుండా మరుగున పడిపోయే ప్రియులారా. రాత్రి మీరు జయశాలి గారు మాట్లాడినట్టుగా ప్రపంచానికి మరలా ఒక కొత్త వైద్యాన్ని చేయవలసిన వారు మీరే, మనమే. అందుకే దీని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి బైబిల్ విషయంలో అని దేవుడు మాట్లాడుతూ, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు కూడా మీరేమి వినుచున్నారో జాగ్రత్త అనండి, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ అలా చూసుకోకపోతే చివరికి చూడకుండా చేసే ఒక శక్తి ఉంది, ఇక చూడనివ్వదు, ఇక చనిపోయే వరకు. కనుక మన కాలంలో ఉండగానే యెహోవాను వెతికే ఈ కాలంలోనే ప్రతి విషయాన్ని కూలంకుషంగా ఆలోచించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు చెప్పినా ఒక మాటను మనం చూసుకుని పాఠంలోకి వెళదాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ రెండవ పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయాన్ని దయచేసి మీరందరూ కూడా బైబిల్ కు చూడండి 15వ వచనాన్ని చదవాలి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను అనగా విభజించువానిగాను అని మీకు కింద చిన్న మాటల్లో మీకు కనిపిస్తుంది. సరిగా ఉపదేశించడం అంటే సరిగా విభజించడం. విభజన అనేది చాలా అవసరం. అన్నీ కలిపేసి ఏదో కలగూర గంపలా చేయకుండా దేనికది విభజించటం, దేనికది సర్దుకోవటం, దేనికది పెట్టుకోవటం, ఇవన్నీ కూడా విభజన. కులాల వర్గీకరణ ఉంది, జనాల విభజన ఉంది, జనాభా పట్టికలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేనికది విభజన చేయకపోతే దానిని సాధించడం ఎవరి వలన కాదు. భూ సంబంధమైన వాటి మీదే విభజన అత్యవసరమైనప్పుడు దేవుని వాక్యాన్ని అర్థం కావాలి అంటే దేనికి దానిగా విభజించుకోమన్న పౌలు గారి మాట ప్రపంచ క్రైస్తవ్యానికి ముత్యాల మూట. ఇది మనకు అర్థమైతే, దీన్ని విడదీసుకుంటూ వెళితే ఈ ఆత్మల ఆంతర్యం మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ, భ్రష్టాత్మ, దురాత్మ, దేవుని ఆత్మ, మనలో ఉన్న ఆత్మ, దేవదూతల ఆత్మ, ఇన్ని కలబోసిన ఆత్మలు ఉన్నాయి బైబిల్లో. కనుక మనకు బైబిల్ చదివేటప్పుడు ఏది ఏ ఆత్మ అని చదివేటప్పుడు వచ్చిన దానికి సమాధానాన్ని కొనుక్కోలేక ఏదో ఒకటిలే, ఎవరైతే ఏంటి, పరిశుద్ధాత్ముడు ఎవరైతే ఏంటి, యేసుక్రీస్తు ఎవరైతే ఏంటి, అసలు బైబిల్ ఏమైతే ఏంటి, మనం ఏమైతే ఏంటి, ప్రతి ఆదివారం చంకలో బైబిల్ పెట్టుకొని గుడికి వెళ్ళామా లేదా, తిరిగి ఇంటికి వచ్చామా లేదా, ఏదో మనకి ఇష్టమైన 4 వాక్యాలు బైబిల్లో అండర్లైన్ చేసుకున్నామా లేదా, లేదు మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనం స్మరించామా లేదా, ఇదే కదా భక్తి అనుకుంటూ ఈనాటికి ముందుకు సాగిపోతున్న కాలాన్ని మనం లెక్క వేస్తే 2000 సంవత్సరాల దగ్గర పడిందండి. ఈ నామకార్థ వేషధారణ ఆచార సిద్ధాంతాల పేరిట వెళ్ళిపోతున్న క్రైస్తవ్యాన్ని చూస్తే మరి ఇది ఎంతవరకు మనిషికి ప్రయోజనకరం అని ఆలోచిస్తే అది ప్రయోజనకరం కాదు. దేవుడు చెప్పినట్టుగా మనిషి చేసినప్పుడే అది ప్రయోజనకరం. మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఎవరు పరిశుద్ధాత్ముడు, అసలు ఈయన ఉనికి ఏంటి, ఈయన మనకేమవుతాడు, అదే పాఠం. పరిశుద్ధాత్ముడు ఎవరు, ఆయన ఆధిక్యత, ఆయన ఉనికి ఏంటి, ఆయన మనకేమవుతాడు, ఇదే పాఠం. ఇంకా అది దాటి మనం ముందుకు వెళ్ళే అవసరం లేదు. ఈ విషయాన్ని మనం నేర్చుకుంటే ప్రియులరా, బైబిల్ తెరచి చూడగానే ఎవరు ఏంటనేది మనకు అర్థమవుతూ ఉంటుంది బైబిల్లోనూ. కనుక మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించగలిగితే పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. బైబిల్లో దేవుడు మంచి మాట వ్రాయించాడు. పౌలు గారు చెప్పిన మాట ప్రకారం మనం విభజించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే వాక్యం కాలానుగుణంగా బైబిల్ దేవుడు సర్ది పెట్టి రాయించాడండి మనిషికి అవసరమైనట్టుగా. వ్రాయవలసింది మనం ఆలోచిస్తే చాలా ఉందట. ఒకవేళ రాసే పరిస్థితి మనం ఆలోచిస్తే అసలు ఈ భూమండలమైనను సరిపోదేమోనని నాకు తోచుచున్నది అని యోహాను గారు సాక్ష్యం ఇచ్చాడు బైబిల్లోను. నాకు తోచుచున్నది. కనుక మనిషి ఆయుష్కాలానికి అంటే మన జీవిత దినాలకు సరిపోయే అర్థమయ్యే పరిభాషలో కాలానికి సరిపోయే మాటలుగా దేవుడు బైబిల్లో 66 పుస్తకాలలో వీటిని ఇమిడ్చాడు. 66 పుస్తకాలలో ఆత్మజ్ఞానాన్ని ఇమిడ్చాడు మన కోసం. ఇప్పుడు దీనిని ఎలాగా పరిశోధించాలి, పరిశీలించాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి. ఇలా చదివినప్పుడే మీ కొరకు నిత్యము ఆవరించి ఉన్న తండ్రి కానీ, యేసుక్రీస్తు కానీ, పరిశుద్ధాత్మ కానీ, వీళ్ళ ఉనికి మనకు అర్థమవుతుంది. అసలు వీళ్ళే అర్థం కాలేదనుకోండి, వీళ్ళ మీద ఒక సరైన అవగాహన లేదనుకోండి, ఇక మనం ఎవరి కొరకు బ్రతకాలి భూమి మీద? కనుక మనం ఆలోచిద్దాం, అసలు ఈ పరిశుద్ధాత్మని యొక్క ఉనికిని ముందు మనం ఆలోచిద్దాం, తర్వాత ఆయన ఎవరో మనకి ఏమవుతాడో మనం ఆలోచిద్దాం ప్రియులారా. ఈయన యొక్క ఉనికి అంటే అసలు ఈయన ఎక్కడ ఉండేవాడు, ఒకప్పుడు ఎక్కడి నుంచి భూమి మీదకి వచ్చాడు అని మనం ఆలోచించగలిగితే ఒక్కొక్క విషయాన్ని పరిపూర్ణమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితే. ఒకసారి బైబిల్ని మనం ఇప్పుడు చూడాలి ప్రియులారా. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం నుంచి మీరు దయచేసి బైబిల్ విప్పి చూడగలిగితే, దయచేసి అందరూ బైబిల్ విప్పి చూడాలి, అందరూ కూడా చక్కటి ఆలోచనతో మీరు ఆలోచించగలగాలి పాఠాన్ని. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు అని కింద అంటున్నాడు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. బాగా ఆలోచించాలి. పరిశుద్ధాత్మ అనగానే క్రైస్తవులకి చాలా వేళకోళంగా ఉందండి. ఈ రోజున ఏదో అప్పుడప్పుడు వచ్చి గొంతులు వేయించేవాడుగా కనపడుతున్నాడు చాలామందికి, లేదు అప్పుడప్పుడు వచ్చి ఏదో రెండు భాషలు మాట్లాడించేవాడుగా కనపడుతున్నాడు, లేదు అప్పుడప్పుడు వచ్చి వెలుగుగాను లేక మనకు ఒళ్ళు జలధరించే ఒక ఏదో ఒక పులకరింతగానో పరిశుద్ధాత్మని ఆలోచిస్తున్నారు. అసలు పరిశుద్ధాత్మ తన కార్యక్రమాల గురించి, తన అధికారం గురించి మనం ఆలోచిస్తే ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట అండి. ఆయనే మాట్లాడుతున్నారు కదనమాట. ఎవరు చెప్పిన మాట ఇది? ఇప్పుడు మీరు చదివిన మాట ఎవరు మాట్లాడుతున్న మాట? సాక్షాత్తు రక్షకుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట. నాకు విరోధంగా మీరు ఒకవేళ ఏదైనా చేస్తే, మీరు చనిపోయే లోపు ఒకవేళ మీకు పాప క్షమాపణ ఉందేమో, కానీ అసలు పరిశుద్ధాత్మకు విరోధంగా మీరు మాట్లాడారో ఈ యుగమందు కానీ అసలు రాబో యుగమందు, మనం ఉన్నా లేకపోయినా రాబో యుగమందు కానీ పాప క్షమాపణ లేదు. లేదు అంటే ఎందుకు పరిశుద్ధాత్మనది యేసుక్రీస్తు వారు ఎంత ఉన్నతంగా చూపిస్తున్నాడు హెచ్చవసరంగా? ఆలోచిస్తున్నారా? పరిశుద్ధాత్మ గురించి ఇది ఎందుకు దేవుడు యేసుక్రీస్తు వారు ఎంత ఉన్నతమైన మాట మాట్లాడాడని మీరు ఆలోచిస్తే, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకొనవలసింది చాలా ఉంది. పరిశుద్ధాత్మ ఈరోజు ఏదో క్రైస్తవుడు అనుకునే అంత చిన్నవాడిగా లేడు, మనమేదో సరిపెట్టుకునేంత చిన్న చిన్న పనులు చేసి వెళ్ళిపోయేవాడుగా కాదు, మహా అధికారిగా కనపడుతున్నాడు మనకి. అంటారా? ఆయన ఉనికిని ఆలోచిస్తే ఆయన మహా ఉన్నతుడుగా కనిపిస్తున్నాడు మనకి. యేసుక్రీస్తు వారే తగ్గి పరిశుద్ధాత్మకు విరోధంగా మీరు చేయకండి అన్నాడు అంటే ఏంటి నా ఉన్నతమైన స్థానం? బాగా ఆలోచించాలి మీరు. ఈయనకు విరోధంగా చేస్తే ఈయన ఊరుకోవటం ఏంటి? ఆయనకు విరోధంగా చేస్తే అసలు యుగమందు క్షమాపణ లేకపోవటం ఏంటి? అంటే అమ్మో చాలా బాధ్యత కలిగిన వాడుగా, ఏదో చట్టమంతా ఈయన చేతిలో ఉన్నట్టు ఉన్నవాడుగా కనపడుతున్నాడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తుల శరీరం లేదు ఈయనకి, అదృశ్యుడు, కనిపించడు. పరిశుద్ధ ఆత్మ అంతేనా పేరు? పరిశుద్ధాత్మ, కనిపించడు. అంటే ఇంతటి వాడు ఇంకా క్రైస్తవుడికి అర్థం కాలేదా? మరి ఏం అర్థమైందని ఈరోజు పరిశుద్ధాత్మ వరముల గురించి మాట్లాడుతున్నారు ప్రియులారా, చెప్పండి. ఏమర్థమైందని ఈరోజు క్రైస్తవ్యం పరిశుద్ధాత్మ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు, చెప్పండి. పరిశుద్ధాత్మ గురించి ఆలోచించడం మొదలు పెడితే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అలసిపోయే పరిస్థితి మనిషికి వస్తుంది. అంటున్నారా? కనుక బైబిల్ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. కాలాన్ని, సందర్భాన్ని, సంఘటనను ఆలోచిస్తున్న వ్యక్తిని, అతని ఉనికిని మన దృష్టిలో పెట్టుకుని బైబిల్ని మనం ప్రారంభం నుంచి ముగింపు వరకు కాలానుగుణంగా మనం ఆలోచించకపోతే అసలు కారణం తెలియదు, మనకు కారణమే తెలియదు. అంటే పరిశుద్ధాత్మ ఒక ఉన్నతమైన స్థానం ఉంది, ఇంతకు ఆయనకు విరోధంగా పాపం చేయటం వలన ఈ యొక్క క్షమాపణే లేదంటే ఏముంది ఆయన చేతిలో మనం ఆలోచిస్తే? ప్రియులరా, మీరు పేతురు రాసిన పత్రిక మరొకసారి మీరు తెరచి చూడాలండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము 21వ వచనాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ముందు ఈయన అధికారాన్ని మనం ఆలోచిస్తేనే ఇంకా ఇంతటి వ్యక్తి మనకు సమాజానికి అర్థం కాలేదా అనే పరిస్థితి మనకు ఏర్పడుతుంది. అందరూ బైబిల్ తీయాలి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనం ఎప్పుడును మనలాంటి మనుష్యుని యొక్క కోరిక వలన పుట్టలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. అంటే మన చేతిలో ఉన్నటువంటి వాక్యము, ఈ బైబిల్ లేఖనములన్నీ కూడా ఎవరి ప్రేరణ వల్ల కలిగాయట? చెప్పండి, ఎవరి ప్రేరణ వల్ల కలిగాయి? పరిశుద్ధాత్మ ప్రేరణ వలన కలిగాయి. అంటే ఇప్పుడు వాక్యంలో మీరు సమాజంలో క్రైస్తవుల్లో ఎవరైనా వాక్యంలో ఉన్న తాత్పర్యాన్ని ఒకవేళ తేడాగా మాట్లాడితే ఇప్పుడు ఎవరికి విరోధంగా మాట్లాడేట్టు? మీరు పరిశుద్ధాత్మకు విరోధంగా. ఇది సమాజానికి తెలిసిందా? ఎందుకు పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే శిక్ష అన్నాడంటే తెలియకుండానే తరగని తప్పులు చేస్తుంది ఈరోజు క్రైస్తవ సమాజం. అలా మనం ఉండకూడదనే ఇటువంటి పాఠాలు ప్రారంభంలోనే మనకు అర్థం కావాలి. అంటే పరిశుద్ధాత్మక విరోధంగా అంటే వాక్యంలో ఉన్న దానికి ఒకవేళ నువ్వు అనుకున్న దాన్ని, వాక్యంలో ఉన్నదానికి ఒకవేళ సమాజంలో క్రైస్తవుడు అనుకున్నదాన్ని దీనికి జోడి చేస్తే దేవుడు అనుకున్నదాన్ని కాకుండా అప్పుడు నువ్వు ఎవరిని బాధ పెట్టావో తెలుసా? ఎవరి దగ్గర దోషిగా నిలబడ్డావో తెలుసా? పరిశుద్ధాత్మ వాతావరణంలో నువ్వు దోషిగా నిలబడ్డావు అంటున్నాడు దేవుడు. అంటే ఎంత భయంకరమా అని ఆలోచిస్తే అసలు మొదటి మాటలోనే ఇంత అధికారిగా కనపడితే అసలు పరిశుద్ధాత్ముడు ఏమర్థమయ్యాడని ఈరోజు సమాజంలో పరిశుద్ధ ఆత్మ గురించి మాట్లాడతారు. చెప్పండి, కొన్ని చోట్ల మీరు చూసారో లేదో మహాసభలలో పోస్టర్లు ఎలాగేస్తున్నారు తెలుసండి. ఈ రోజుని అందరికీ తెలిసే ఉంటారు, చూసే ఉంటారు. రక్షణ సువార్త సభలో లేదంటే మరొక సభలో ఉపవాస సభలో ఏదో పెడుతూ ఉంటారు. ప్రసంగికులు అని ఆయన మాట్లాడే వ్యక్తి పేరు వేయట్లేదు అక్కడ, అంటున్నారా? ప్రసంగికులు అని నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నా పేరు ఉండలేదు అక్కడ. ఏమంటున్నారు? ప్రసంగికులు పరిశుద్ధాత్ముడు అని పెడుతున్నారు అక్కడ. పరిశుద్ధాత్ముడు ఒకవేళ పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడా ఈ రాత్రిని? ఒకవేళ మనం వెళ్ళి నోట్స్ పెన్నట్టు కూర్చున్నాం అనుకోండి, బైబిల్లో ఒక మాట ఉండలేదు అక్కడ. ఇప్పుడు బోధించింది పరిశుద్ధాత్ముడా, భ్రష్టాత్ముడు అంటారా? బాగా ఆలోచించండి మీరు. పరిశుద్ధాత్ముడు అయితే బైబిల్ చెప్తాడు, మరి బైబిల్ లేనివన్నీ బోధించింది అక్కడ ఉన్న పోస్టర్ మీద ఉన్న వ్యక్తి కాదా? పరిశుద్ధాత్ముడు కాదా? కాదు. అంటే ఎలాగ అర్థమయ్యాడు పరిశుద్ధాత్ముడు అంటే అసలు పరిశుద్ధాత్మ ఉనికే తెలియనట్టుగా ఉన్నారు ఈరోజు క్రైస్తవుల్లో 90% మెంబర్స్. కొనకి ఈయన గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి, తప్పనిసరిగా తెలుసుకోవాలి. అంటే వాక్యానికి ప్రేరకుడుగా ఉన్న ఈయన అండి, ఏ విరోధమైన పాపానికి తావివ్వకుండా ఉండాలి అని చెప్పిన ఈయన, యేసుక్రీస్తు వారు చెప్పిన ఈయన, ఈయన ఎవరో మనకు తప్పనిసరిగా తెలియాలి. ఈయన గురించి తప్పనిసరిగా మూలాలన్నీ మనం ఆలోచించాలి. ప్రియులరా, ఆలోచించాలి. పరిశుద్ధాత్ముడు అనగానే ప్రియులరా ఎవరో మామూలుగా ఎక్కడి నుంచో వచ్చి ఉన్నవాడు కాదు, లేదా మరొక చోట నుంచి ఎక్కడి నుంచో పుట్టినవాడు కాదు. ఈయన సాక్షాత్తు ఎవరో మనం బైబిల్ నుంచి ముందుకు తీసుకుంటూ వెళదాం. సృష్టి కార్యక్రమంలో దేవుడు తనకు పిల్లలు కావాలనుకున్నప్పుడు తన పని ప్రారంభంలో ఒక మాట పలికాడండి. ఆ మాటను మనం చదివితే ప్రియులారా ఒక సందర్భం సందేహాత్మకంగా ఉన్న ఇన్సిడెంట్ మనకు కనిపిస్తుంది. అందులో ఒకసారి దాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆది కాండము అందరూ బైబిల్ తీయాలి, ఎందుకంటే ప్రారంభం నుంచి మనం విడదీసుకుంటూ వెళితే మీకు పాఠం బాగా అర్థమవుతుంది. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు జాగ్రత్తగా బైబిల్ చూడాలి. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చాలు, నరులను చేయకముందు ఏం చేశాడు? బాగా ఉన్నాను అడిగినప్పుడు సమాధానం చెప్పాలి మీరు. నరులను చేయకముందు ఏం చేశాడు? సృష్టిని చేశాడు. సృష్టిని చేసిన తర్వాత ఏమంటున్నాడు? మన స్వరూపమందు నరులను చేయుదుము. మన స్వరూపమందు అని ఎవరితో అంటున్నాడు? అది మీకు తెలియాలి, అంటున్నారా? మన స్వరూపమందు అనే మాట ఎవరితో అంటున్నాడు దేవుడు? మన అనే మాట ఎవరికి? దేవుడు ఉండే లోకం పరలోకం అయితే ఆ పరలోకంలో దేవుడు మన స్వరూపాన్న పిల్లల్ని చేద్దాము అని ఒక ఆలోచన మాట్లాడుతున్నాడు ఒకళ్ళతోటి. మన అనగానే తండ్రి కంటే తండ్రి దగ్గర ఇంకెవరో ఉన్నారు. ఖచ్చితం, ఇది తండ్రి దగ్గర ఎవరో ఉన్నారు పరలోకంలో. ఒకవేళ ఇక్కడ మీకు ఒక సందేహం ఏర్పడవచ్చు. కొంతమంది బాగా బైబిల్ చదివేవాళ్ళు ఎవరంటే వాళ్ళకి సందేహం రావచ్చు. ఏంటంటే మన స్వరూపమందు అనగానే తండ్రి దగ్గర చాలామంది ఉన్నారు, పరలోకంలో తండ్రి దగ్గర చాలామంది ఉన్నారు. ఎవరాళ్ళు? దూతలు ఉన్నారు, కోటాను కోట్ల మంది దూతలు ఉన్నారు. వాళ్ళు ఆత్మలుగానే ఉన్నారు. దూతలు ఎవరు? ఆత్మలే. యేసు శరీరధారిగా రాకముందు ఆయన ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ రాకముందు ఆయన ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. అంత ఆత్మల కలయికే. ఒకవేళ ఇక్కడ మనం మన స్వరూపమందు అనే మాట దూతలతో అన్నాడు అని చాలామంది అనుకుంటున్నారు. చాలా చోట్ల అంటున్నారా? దూతలతో అన్నాడని ఇక్కడ చాలామంది అనుకుంటున్నారు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము అని ఒకవేళ దూతలతో దేవుడు అనుంటే మనలాగే దూతలు కూడా తండ్రికి కుమారులు అయిపోతారు. మరి దూతలను దేవుడు ఏమన్నా కుమారులను ఒప్పుకున్నాడా? ఏమన్నా ఒప్పుకున్నాడా? లేదండి. బాగా వినాలి, మీరు పాఠం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏమని ఒప్పుకున్నాడా? ఏమి ఒప్పుకోలేదు. మరి ఎవరితో అని ఉంటాడు ఈ మాట అంటే తన కుమారులతో ఈ మాట పలికాడు. తన కుమారులతోనే ఈ మాట పలికాడు. ఎవరా కుమారులు అని మీరు ఆలోచిస్తే ప్రియులారా, ఆది యందు వాక్యము ఉండెను. వాక్యం అనగానే యేసుక్రీస్తు వారు. ఆది యందు వాక్యము ఉండెను ఆయన యేసుక్రీస్తు వారు. ఆది నుంచి ఉన్నవాడు, తండ్రి దగ్గర ఎప్పుడు ప్రధాన శిల్పిగా ఉన్నవాడు యేసుక్రీస్తు వారు. ఇక రెండవ వ్యక్తిగా మనం ఆలోచిస్తే ప్రియులరా, మరొక వ్యక్తి మనకు కనపడుతుంటాడు. ఇక్కడ మరొక వ్యక్తి మనకు కనిపిస్తుంటాడు. ఎవరు ఈయన మనం ఆలోచిస్తే ఇప్పటి వరకు క్రైస్తవ సమాజానికి తెలియని మహాసంగతి అండి ఇది. మహాసంగతి ఏంటంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఉన్నారని యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచిస్తున్నామే తప్ప అసలు పరిశుద్ధాత్మతో కూడా పనిలో భాగమై ఉన్నాడు. పనిలో భాగమై ఉన్నాడు తండ్రి. వీరిద్దరి సహకారంతో, వీరిద్దరి సలహా సంప్రదింపులతో, ముగ్గురు కలయిక వలన పని ప్రారంభించారు అనే ఒక రహస్యం మనకు ప్రారంభ పుస్తకంలోనే కనపడగలదు. అందుకే ఇక్కడ మన అనే మాట దేవుడు ఉపయోగించడానికి గల కారణం ఒకరికంటే ఎక్కువ ఉన్నారు గనుక వారు ఎవరని మీరు ఒకవేళ ఆలోచిస్తే సృష్టి ప్రారంభం నుంచి మనకంటే ముందు పుట్టిన జ్యేష్ఠుడు యేసుక్రీస్తు వారు, ఆయనకు తర్వాత పుట్టినవాడు పరిశుద్ధాత్ముడు. చూద్దాం బైబిల్. ఆది కాండం 1వ అధ్యాయము. మీరు పాఠాన్ని బాగా భావం ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా వ్రాయగలరు. మీకు చక్కటి విశ్లేషణతో ముందుకు వెళ్తున్నాను నేను. అన్ని పరిపూర్ణంగా కావాలి, మీరు ఆలోచించండి. ఆది కాండము 1వ అధ్యాయము జాగ్రత్తగా చదవాలి మీరు. 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. తర్వాత భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. ఆ తర్వాత దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అన్నాడండి. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఎవరైనా బాగా ఆలోచించాలి. దేవుని ఆత్మ జలములపైన అల్లాడటం ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. మీరు ఇప్పుడు ఈయన ఎవరు అనుకుంటున్నారు? మీరు మీ ఉద్దేశం చెప్పండి, చెప్పండి తమ్మి. అంటే ఇప్పుడు పాట మొదలయ్యాక అనుకుంటున్నారు, అలాగని ఇంత ముందు అనుకున్నారా? ఇప్పుడు పాట మొదలైన తర్వాత పరిశుద్ధాత్మ డౌట్ వచ్చిందా? ఇంతకుముందే మీరు పరిశుద్ధాత్మని డిసైడ్ చేసుకున్నారా? దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండని అనగానే దీన్ని చాలా తప్పుగా చాలామంది అర్థం చేసుకుంటారు. అందుకే పరిశుద్ధాత్ముడు ఎవరో ఈనాటిగా కూడా చాలామందికి అర్థం కాలేదు. దేవుని ఆత్మ అనగానే అన్నారు, చాలామంది అన్నారు దేవుడు అన్నారు. దేవుని ఆత్మ అనగానే ఏమన్నారు? దేవుడు అన్నారు. ఒకవేళ దేవుడే అనుకుంటే దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఆత్మ గనుక అన్నాడు. ఓకే మాట, దేవుడు ఆత్మ ఖచ్చితంగా 100%. దేవుడు ఆత్మ అయినప్పుడు ఇంకా దేవుని ఆత్మ ఏంటి? మీకు అర్థమవుతుందండి? బాగా ఆలోచించాలి. దేవుడే ఆత్మ అయినప్పుడు ఇంకా దేవుని ఆత్మ ఏంటి? మళ్ళీ ఆత్మే, ఇంకా దేవుని ఆత్మే ఉండదు. ఇంకా అంటే ఈ ఆత్మకున్న మరొక, అర్థమవుతుందండి, ఈ ఆత్మకున్న మరొక ఆత్మ, దేవుని ఆత్మ. ఆ మొదటి వచనంలో ఆ ఆత్మ అన్న మాట తప్ప మీరు ఈ సృష్టి కార్యక్రమాన్ని చదువుకుంటూ కిందకు వస్తే ఇక ఆత్మ అనే పదం మీకు కనిపించదు. ఎందుకు కనిపించదు? ఒకసారి పరిచయం చేశాడు మనకు అక్కడ. అంటే అంటే మన కొరకు దేవుడు కలిగించి కష్టపడి చేస్తున్న సృష్టికి ప్రారంభంలో కాపలాదారుడు ఎవరో తెలుసా? ఎవరు? సృష్టి ప్రారంభంలో, పని ప్రారంభంలో మనకు ప్రారంభకుడుగా, సృష్టికి కాపలాదారునిగా, ఏంటి దాన్ని ఆవరించిన వాడిగా కనపడుతున్న ఈ ఆత్మ ఎవరో తెలుసండి? పరిశుద్ధాత్మ. ఎందుకంటే ఒకవేళ దేవుడే అయితే ఆ ఆత్మ అనే పదం తర్వాత అన్ని ఆత్మ ఆత్మనే రావాలి. అక్కడి నుంచి తండ్రిని ఉనికిని చూపించుకున్నాడు, ప్రారంభంలో పరిశుద్ధాత్మను మాత్రం ఆత్మగా పరిచయం చేసుకున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. వీళ్ళ ముగ్గురు మాట్లాడుకోకుండా, వీళ్ళ ముగ్గురు ఆలోచించుకోకుండా ఏది తలపెట్టారేమో అనే సందేహం బైబిల్ బాగా చదివే వారికి తెలుస్తుంది. అయితే ఈ ప్రారంభం నుంచి కూడా పరిశుద్ధాత్ముడు పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తులాగే వాగ్దానానికి గురయ్యాడు, వాగ్దానాలకు సంబంధించిన వాడిగా మారాడు. అంటే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఇదిగో బేదలకు సువార్త ప్రకటిస్తాడు, గుడ్డివారి కనులు తెరుస్తాడు అని యేసుక్రీస్తు వారి కొరకు ఎలాగైతే కొన్ని ప్రవచనాలు ఉన్నాయో, పరిశుద్ధాత్మ గురించి కూడా ఇక పూర్తిగా మనతో ఉండే కాలాన్ని గురించి కూడా దేవుడు బైబిల్లో కొన్ని మాటలు వర్ణించాడు, కొన్ని మాటలు వ్రాయించాడు ప్రవచనాల ద్వారా. అవి చాలా కోకొలలుగా ఉంటాయి బైబిల్లోను. మనకు పాఠానికి అవసరమైన మాటలనే మనం తీసుకుందాం. ఎందుకు కూడా ఏంటంటే పాఠం ఇప్పుడు కూడా అంశానికి సంబంధించినంత వరకు మనం ఆలోచించాలి, తొందరపాట్లు ఉండకూడదు. అర్థమైందండి? మనకేదో తాట వచ్చిందని మళ్ళీ దానికి ఏదో మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ దానికి ఇదేటండి దానికి అదేటండి ఆలోచిస్తే, రాత్రి అన్నారు రాజేంద్ర గారు అన్నారు చూసారా, కొన్ని వందల పాఠాలు ఉన్నాయి మన యూనివర్సిటీలో, కొన్ని వందల పాఠాలు అన్నీ ఒకసారి అర్థమైపోయి కావు. వింటున్న పాఠాన్ని మనం ఆలోచించాలి. ఈ పరిశుద్ధాత్మ గురించి మీరు ఆలోచన కలిగి ఉండండి, దీనినే మీరు ఆలోచించండి. వింటున్నారా? ఇలాగే వాగ్దానాలు కూడా ఉన్నాయి పరిశుద్ధాత్మ గురించి. అప్పుడప్పుడు వచ్చేవాడుగా ఉన్న పరిశుద్ధాత్మ పూర్తిగా మరలా మన దగ్గరే ఉండటానికి వచ్చే కాలం ఉంది. పాత నిబంధన కాలంలో ఆత్మగా ప్రత్యక్షపరచబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు ఆలోచిస్తే ఒక వ్యక్తి మనకు గుర్తొస్తుంటాడు. ఆయన దావీదు గారి సందర్భంలో దావీదు గారు తప్పు చేసినప్పుడు దావీదు గారు ప్రార్థన చేస్తాడు, నేను పాపములో పుట్టినవాడును అని మొదలు పెడుతూ నా యొద్ద నుండి నీ పరిశుద్ధాత్మను తీసివేయకు, నా యొద్ద నుండి నీ పరిశుద్ధాత్మను తీసివేయకు అంటే పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు, పని చేశాడు. అప్పుడప్పుడు అభిషేక కార్యక్రమాలలో దేవుని యొక్క పక్షాన అనేక మందికి ప్రత్యక్షపరచబడ్డాడు. అది అప్పుడప్పుడు మాత్రమే. బాగా వినాలి. ఇక ఈ ఆత్మ అనే పదాన్ని మనం తీసుకుంటే ప్రియులారా, యేసుక్రీస్తు వలె శరీరం లేదు కనుక ఈయనదంతా కూడా ఆత్మానుసారమైనటువంటి పరిస్థితి కలిగి ఉంటుంది, ఆత్మానుసారమైనటువంటి పరిస్థితి కలిగి ఉంటుంది అండి. ఇక ఈయన ఎంతవరకు అధికారం కలిగి ఉన్నాడో, ఈయన ఎంత మరి ఈయనతో మనం ఒకవేళ ఏమైనా సందర్భాలు కలిగి ఉంటే ఎటువంటి పరిస్థితికి గురవుతామన్నది కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ గురించి పరిపూర్ణమైన విశ్లేషణ దేవుడు మనకి ఇవ్వడం జరిగింది. పరిపూర్ణమైన విశ్లేషణ కొత్త నిబంధన కాలంలో దేవుడు పరిశుద్ధాత్మ గురించి వ్రాయించడం జరిగింది ప్రియులారా. ఆ వాగ్దానాలన్నిటినీ మీరు మనసులో పెట్టుకుంటే ఒకసారి అపోస్తుల కార్యములు అనే పుస్తకాన్ని దయచేసి మీరు అందరూ ఒకసారి బైబిల్ తీసి చూడాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిస్వం ఇచ్చెను గాని మీరు కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మలో బాప్తిస్వం పొందెదరు అంటున్నాడు. పరిశుద్ధాత్మలో బాప్తిస్వం పొందుతారు. అందుకని కొత్త నిబంధన కాలం వచ్చేసరికి పరిశుద్ధాత్మలో బాప్తిస్వం ఉండే కార్యక్రమం కూడా వచ్చేసాడండి. అంటే ఈయన కూడా యేసుక్రీస్తు వారితో పాటు కొన్ని కార్యకలాపాలలో చోటు చేసుకునేవాడిగా మనకు అనిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మలో కూడా బాప్తిస్వం అవసరం అంటే కొంతమందికి ఆ కాలంలో అవసరం అండి. ప్రారంభంలో శిష్యులకు అవసరం, అది కొన్ని వరాలు కలిగిన వాళ్ళకి అవసరం ఏమండి. పరిశుద్ధాత్మలో కూడా బాప్తిస్వం పొందాలట ఆ కాలంలోనూ. వింటున్నారా? ఇంకా మీరు కిందకి రాగలిగితే 8వ వచనాన్ని అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు యోదయ సమయ దేశంలో అందంతటను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు, మీరు శక్తి నొందెదరు. ఎవరితో చెప్తున్నాడు తెలుసండి మాటలన్నీ? ప్రారంభంలో శిష్యులతో యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి పరిశుద్ధాత్మ గురించి ఉచ్చరించినటువంటి మాటలన్నీ కూడా ఎవరి మీదకు వస్తాయో, ఎవరికి వరాలుగా మారతాయో, ఎవరి ద్వారా కొన్ని కార్యక్రమాలు జరిగిస్తాయో పరిశుద్ధాత్మ గురించి ప్రారంభంలోనే దేవుడు కొన్ని వచనాల ద్వారా తెలియపరిచాడు. ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ కార్యక్రమాలు ఒకటి కాదు, చాలా ఉన్నాయి బైబిల్లో, చాలా ఉన్నాయి. అవన్నీ నేటి క్రైస్తవులకు కాదు కాదు అసలు ఆయన ఏమవుతాడో తెలియని మనకి ఆయన కార్యక్రమాల గురించి ఆలోచించే అవసరత ఏముంది? అసలు ఆయన మునికి ఏంటో, అసలు మనకి ఏమవుతాడో, మనం ఎంతవరకు పరిశుద్ధాత్మను సేవించాలో అనేది ఈనాటికి తెలియని ఈ ప్రపంచానికి ఆయన కార్యక్రమాల గురించి వరాల గురించి మాట్లాడే అర్హత కూడా ఇవాళకి లేదు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాట ప్రారంభంలో యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులను ఇక మరి ప్రారంభించే విప్లవానికి వాళ్ళ మీద అభిషేకంగా ప్రారంభ సంఘంలో ఎంటర్ అయ్యాడు ఆయన. మొదటిసారి ప్రారంభంలో ఎంటర్ అయ్యాడు ఆయన. ఎలాగో తెలుసా? విపరీతమైనటువంటి ఒక సన్నివేశం మీరు చూడాలండి. ఎందుకంటే అది చాలా చాలా ఆలోచించవలసినటువంటి కార్యక్రమం అది. ఎందుకంటే పాత నిబంధనలో ఎన్ని వాగ్దానాలు అయితే చేశాడో పరిశుద్ధాత్మ గురించి, ఏ సాక్ష్యం అయితే వ్రాయించాడో పరిశుద్ధాత్మ గురించి, ఆ కాలం వచ్చే వరకు కూడా పరిశుద్ధాత్మ ఎంటర్ కాలేదు ఇంకా కొత్త నిబంధనలో స్టాండర్డ్గా. బాగా వినాలి. పాత నిబంధనలో సృష్టి కాపలా దగ్గర నుంచి కూడా అప్పుడప్పుడు ప్రత్యక్షపరచబడ్డాడు. కానీ వాగ్దానాలు వచ్చే వరకు కూడా పూర్తిగా భూమి మీద ఉండిపోవటానికి మాత్రం కాలం దగ్గర పడే వరకు రాలేదు. అది ఎప్పుడు వచ్చిందని మీరు ఒకసారి ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు మాట్లాడటం ప్రారంభించే ప్రియులరా, ఇదిగో పరిశుద్ధాత్మ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు అనుకున్నప్పుడు ప్రవచనాలతో లింక్బడి ఉంది ఇది. ఆ ప్రవచనాసారం టైం వచ్చే వరకు కూడా జరగకూడదు. అప్పటి వరకు ఆయన ఎక్కడ ఉంటాడో, ఎవరికి ప్రత్యక్షపరచబడతాడో అంతవరకే. ఇక అందరికీ అవసరమైనప్పుడు యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువుగా ఎలా వచ్చాడో, పరిశుద్ధాత్మ అందరికీ అవసరమైనప్పుడు తన సమయం వచ్చిన తర్వాత తన ఎంట్రన్స్ మొదలైంది, తన వచ్చే కాలం మొదలైంది. ఆ కాలంలో ఏమేమి జరిగింది తెలుసండి? అపోస్తుల కార్యములు మీరు ఒకసారి బైబిల్ చూడాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఇవన్నీ మీకు ఎందుకు తెలుస్తున్నారంటే ప్రియులారా బేసికల్గా మీకు అన్నీ మీకు తెలియాలి మన మైండ్లో ఉండాలి మీకు ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చాడు పాత నిబంధనలు అలా ఉండటం ఏంటి కొత్త నిబంధనలో ఇప్పుడు ఇది ఇలాగా సూచక క్రియగా ఒక సన్నివేశంగా కనిపించడం ఏంటి ఇవన్నీటికే కారణం మీకు తెలియాలి ఇప్పుడు జరిగేది ఎప్పుడో పాత నిబంధనలో ప్రవచించినటువంటి ఆయన రాక గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అపొస్తలుడైనటువంటి లోకా గారు ఇది చదివిన తర్వాత ఆయన కార్యక్రమాల గురించి మనం ఆలోచిద్దాం ఇప్పుడు చదవండి మొదటి నుంచి పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండిపోయిందటండి మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడెను వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అన్నట్టుగా బాగా వినాలి ఈ సన్నివేశం అంతా మీరు చదవగలిగితే పరిశుద్ధాత్మ శిష్యుల మీదకు వచ్చే సన్నివేశం ఇది అగ్నిగాను నాలుకలుగాను విభాగింపబడిందట పరిశుద్ధాత్మనండి విభాగింపబడిందట ఇది జరగాలి అని ఈయన రాక భూమి మీద జరగాలి అని ఎప్పుడో యోవేలు ప్రవక్త ప్రవచించాడు ఏమని పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తుంది వృద్ధులు కలగంటారు ఏమంటే భాషలు మాట్లాడతారు ఇవన్నీ కూడా చెప్పాడండి వాటి ఫలం ఇక్కడ జరిగింది మీకు ఒకవేళ రెఫరెన్స్ కావాలంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం రాసుకోండి దీని పక్కనే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం ఇక్కడ పరిశుద్ధాత్మ దిగడం జరిగింది కొన్ని కార్యక్రమాల్లో స్వస్థతలు చేయించింది ఏమండి పరిశుద్ధాత్మ వరాలుగా పరిగణింపబడింది ఇక ఎన్ని రకాలుగా ఉన్నాయి పరిశుద్ధాత్మ కార్యక్రమాలని మీరు ఆలోచిస్తే మరి కొరింథీ పత్రిక రావాలి ఒకసారి మీరు అందరూ కూడా 12వ అధ్యాయము కొరింథీకి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27 నుంచి చదవండి 28 నుంచి మరియు దేవుడు సంఘములో కొందరిని అపోస్తలులుగాను ప్రవక్తలుగాను బోధకులుగాను గలవారుగాను చేయవారుగాను చాలండి ఏమండి ఇక్కడ ఈ 31వ వచనం వరకు 28 నుంచి 30 వరకు కూడా మీరు చదివితే వీళ్ళందరినీ కూడా విడివిడిగా విభజించాడు అందరూ కూడా ఒక్కొక్కరికి కొన్ని కార్యక్రమాలు ఇచ్చాడు వీళ్ళకి ఇవి జరగాలి అంటే వీళ్ళకి ఏముండాలో తెలుసండి ఇవి జరగాలంటే వీళ్ళకి ఏ పవర్ ఉండాలో తెలుసండి పరిశుద్ధాత్మ వరం ఉండాలి అదే పక్కనే చెప్తున్నాడు ఇక్కడ ఇదిగో మీరు 35 చదివి పక్కనే 8 నుంచి ఉండి ఒకసారి 7 నుంచి చదివితే ఇంకా మంచిది అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత ఏ ఆత్మ అక్కడ ఆత్మ అన్న అక్కడ చూసారా పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది అక్కడ ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఎలాగనగా ఒక ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒక్కనికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒక్కనికి ఆత్మ వలన విశ్వాసమును మరి ఒక్కనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను మరి ఒక్కనికి అద్భుత కార్యములను చేయు శక్తియు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహింపబడ్డాయి ప్రారంభ కాలంలో అంటున్నారండి ఇవన్నీ కూడా ప్రారంభ కాలంలో పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహింపబడ్డాయి కొంతమందికి మాత్రమే కొందరిని అన్నాడు చూసారా ఇవన్నీ కూడా ప్రారంభంలో పరిశుద్ధాత్ముడు జరిగించుకునే కార్యక్రమాలు అవి ఈనాటికి చెందేవి కావు అయితే ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారంటే పరిశుద్ధాత్మ అనగానే అంటే పరిశుద్ధాత్మ అనగానే ఏదో మనల్ని ఆవరించేది మన ద్వారా ఏదో జరిగించేది ఆయనకి పరిశుద్ధాత్మ వరం ఉందని అంటారు కొంతమంది ఇవన్నీ కూడా ఇవి చదువుకుని తప్పుగా అర్థం చేసుకున్నవే తప్ప మరొకటి కాదు. మనం అలా అర్థం చేసుకునేవారుగా ఉండకూడదు అనుకునే ఈయన ఎవరో మనకు పరిపూర్ణంగా అర్థమైతే చివరికి మన కొరకు ఆదరణకర్తగా మన కోసమే వచ్చేసి మన దగ్గరే ఉండే కాలం వరకు కూడా కొన్ని జరిగాయి. ఇంతకే మనకి ఈయన ఏమవుతాడు ఏంటని ఆలోచిస్తే పరిశుద్ధాత్మ కాలంలో చాలా పవర్ఫుల్గా పనిచేసేదండి, చాలా పవర్ఫుల్గా. అదే పవర్ ఇప్పుడు కూడా పనిచేస్తే భూమి మీద అసలు ఒక్కళ్ళు కూడా ఉండరు మనుషులు చేసే అపరాధాలకి. అప్పుడులాగా ఇప్పుడు పనిచేస్తే అదే చట్టం ఇప్పుడు అమలైతే ఒక్కళ్ళు బతికి బట్టకట్టలేవండి నిజంగా. ఎందుకంటే అననీయ సప్పిరాల గురించి మీకు బాగా తెలుసు కదండి, బాగా తెలుసు. ఆ మొదటి కాలంలోనే ఇప్పుడు ఆటలాడుతున్నట్టుగా పరిశుద్ధాత్మతోటి ఆ కాలంలో మనం ఉంటుంటమైతే ఎవరు పడతారు చెప్పండి. ఎందుకు బతికి బట్ట కట్టరో మీరు ఒకసారి మీకు అర్థమవుతుంది సన్నివేశం చూసి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయానికి మీరు రండి ఒకసారి. శిష్యులకు ఆ కార్యక్రమాలు జరిగించాడు, పరిశుద్ధాత్మ ఇంకా ఎలా పనిచేశాడని మీరు ఒకసారి ఆలోచిస్తే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మొదటి నుంచి మీరు చదవాలి, చదవండి. అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలం అమ్మేశాడట. భార్య ఎరుకనే వాడు దాచుకుని తెచ్చిన తర్వాత అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. పెట్టాను అప్పుడు పేతురు అడిగాడట, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకై సాతాను ఎందుకు ప్రేరేపించింది అన్నాడు. అంతే, ఎవరిని మోసపుచ్చారట? అప్పట్లో పరిశుద్ధాత్మను మోసపుచ్చారంట అన్నాడు. అంతే, వెంటనే ఏమైపోయాడు తెలుసండి, ఏమైపోయాడు తెలుసా? చిన్న అబద్ధం ఆడినందుకు అననీయ ఆ మాటలు మాట్లాడుతూనే పడిపోయి ప్రాణం విడిచిపెట్టేశాడట. అన్నంత సమయం కూడా పట్టలేదండి. అంటే పరిశుద్ధాత్మతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి మీరు ఆలోచించాలి. ఆ కాలంలో ఎంత పవర్ఫుల్గా ఉన్నాడంటే చిన్న అబద్ధం ఆడినందుకు ఏమైపోయాడట, పడి చచ్చిపోయాడు అన్నది బైబిల్లో. పరిశుద్ధాత్మ ఏంటి? పొలం అమ్మాడు, దాచుకున్నావని అడిగాడు. దాచుకుని ఎందుకు మోసపుచ్చావు? అమ్మినప్పుడు నీదే కదా అంతా కూడా, ఎందుకు నీవు హృదయం అలా ప్రేరేపింపబడింది అన్నాడు. అసలు నిజంగా ఇప్పుడు కూడా అదే చట్టం మనలో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు చెప్పండి. ఒకసారి అందరూ దొరికిపోతారు. ఎందుకంటే కేవలము మన ఊహాంతయు ఎల్లప్పుడూ బహు మంచిదన్నాడు దేవుడు, కేవలము చెడ్డది అన్నాడు. ఏదో ఒకటి అలాగ 10 ఆలోచనలు మంచివి వస్తే ఏదో 2-3 ఆలోచనలు పక్క నుంచి ట్రాక్ తప్పిస్తూ ఉంటాయి. అలాగా ఉంటాం, ఇక్కడే కూర్చుంటాం, ఎక్కడికి వెళ్తూ ఉంటాయి ఆలోచనలు, ఆలోచిస్తూ ఉంటాం. పాస్ అవుతానంటావా, ఇవాళ ఏం కూర భోజనం, ఇంటికాడ పిల్లలు ఎలా ఉన్నారు, ఇదేనా, తొందరగా అయిపోతే బాగుండు కొంతమంది అనుకుంటారు, ఇంకా ఉంటే బాగుండని మరి కొంతమంది అనుకుంటారు. రకరకాల ఆలోచనలు అండి, రకరకాల ఆలోచనలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఇలాగ చిన్న అనుకున్నది అక్కడ వెళ్ళగానే చెప్పేశాడు పేతురు. దోచుకున్న వేళ పేతురు తెలిసిపోయింది. అంటే పరిశుద్ధాత్మ ఎలా బయలుపరిచేసిందట మొత్తం లైవ్ అక్కడ జరుగుతున్నదంతా ఇక్కడ కెమెరాగా కనబడిపోయింది మొత్తం. పేతురికి నువ్వెందుకు చేసావు ఈ పని అన్నాడు. అంతే, చచ్చిపోతే అప్పుడు వెంటనే మిస్సెస్ గారు వచ్చారు. ఏంటంటే ఆవిడ అయిపోయింది, చదువు అధ్యాయం మీరు చదువుకుంటే ఆవిడ చనిపోయింది. ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు ఇంకా కడుక్కోలేదు, ఇంకా నాళ్ళు ఇక్కడే ఉన్నాయి, నువ్వు జాగ్రత్త అన్నాడు. అంతే, ఆవిడ పడి పెంచిపోయిందట. ఏంటి ఇవన్నీ చదువుతారండి మన వాళ్ళందరూ, ఇవన్నీ చదువుతారు వాళ్ళందరూ కూడా. పరిశుద్ధాత్మ గురించి తెలవకపోయినా కొంతమంది ఓ గొంతులండి బాబు. ఎలాగ కనపడదని ఉంది కాబట్టి బైబిల్లో ఎలాగైనా నమ్మించేయచ్చు. కనపడేవాడు అనుకోండి, ఈడు ఎక్కడ ఉన్నాడని అడుగుతాం, ఈయన ఎలాగా కనపడాడు కాబట్టి ఇప్పుడే పరిశుద్ధాత్మ వచ్చాడని నమ్మాలి, పరిశుద్ధాత్మ వచ్చి నన్ను ఇలా గెంటాడన్నా నమ్మాలి, నన్ను అక్కడికి వెళ్ళమన్నాడన్నా నమ్మాలి. మేము కనపడ్డు కదా నమ్మ కదా సంచరిస్తున్నాడు. ఏది కనపడతాడయ్యా మీకు ఆత్మ? ఇంకా సమాధానం లేదు మన దగ్గర. కనిపించాడు కదా, ఏదైనా ఆకారం ఉంటే కదా కనిపించేది. ఆయన ఆత్మగానే వచ్చాడు భూమి మీదకి, ఆత్మాను కార్యక్రమాలే జరిగించాడు, ఆత్మగానే ఉన్నాడు, ఆత్మగానే నిన్ను నడిపిస్తున్నాడు, ఆత్మగానే నీ దగ్గర ఉంటాడు. ఎప్పటి వరకు తెలుసా? భూమి మొత్తం అంతం అయిపోయే వరకు నీతోనే ఉంటాడు. మంచి పాయింట్. భూమి ప్రారంభంలో ఉన్నాడు, భూమి అంతం అయిపోయే వరకు కూడా నీతోనే ఉంటాడు, ఎప్పుడు ఉండే చోట. అర్థమవుతుందండి? ఎప్పుడు ఉంటాడు నీతోటి. ఎందుకంటే యేసుక్రీస్తు కంటే ఎంతో పెద్ద డ్యూటీ ఈయనకు ఉన్నట్టు కనపడుతుంది మనకి, ఎంతో పెద్ద లాంగ్ డ్యూటీ. యేసుక్రీస్తు వారి 33.5 సంవత్సరాల జీవితకాలం వచ్చారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ ఈయన డ్యూటీ ఎలా ఉంటుందో మనకు చెప్పి వెళ్ళిపోయాడు. మరి అన్నీ తెలియాలి కదా మనకి, ఈయన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పి వెళ్ళిపోయాడు మనకు. ఒకసారి యోహాను సువార్త బైబిల్ చేయండి అందరూ. యోహాను సువార్త 14:25-26. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ, తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని గురించి మీకు జ్ఞాపకము చేయును అన్నాడు. ఎవరి నామమున పంపబడ్డాడు పరిశుద్ధాత్మ? యేసుక్రీస్తు వారి నామమున పంపబడ్డాడట. యేసుక్రీస్తు వారి నామమున పంపబడ్డాడట. ఎందుకు వచ్చాడట? నీతిని గూర్చియో తీర్పుని గూర్చియో అన్నిటిని గూర్చియో మీకు తెలియచేసి మీకు జ్ఞాపకం చేస్తాడు అన్నీ కూడా. మరి అది యేసుక్రీస్తు వారే చేయొచ్చు కదా భూమి మీద. అంటే యేసుక్రీస్తు వారి కొరకు దేవుడు వ్రాయించిన ఆయుష్కాలము తక్కువ, శరీరంతో ఉండే కాలం తక్కువ, ఇక ఆత్మగా కూడా ఆయనకు ఉండే కాలం లేదు. ప్రియ కుమారుడు కనుక తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. మరి ఇక తర్వాత డ్యూటీ ఎవరిది? ఏ మికాయేలునో గాబ్రియేలునో పంపిస్తే బాగుంది అనుకుంటున్నారా? మనకు సంబంధించిన పర్సనల్, మనకు సంబంధించిన, మనకు తెలియచేయ గొప్ప త్యాగపూర్తి కార్యక్రమాలు అన్ని దూతలకు చెప్పడు దేవుడు, మన వారితో చేయిస్తాడు, మన వారితో చేయిస్తాడు. ఎందుకంటే ఆయన దూతల మీద నమ్మిక ఉంచడం ఉందా? ఉంచలేదా? ఉంచలేదు. ఆయన దూతలలో లోపములు కొనుక్కుంటున్నాడు అన్నది బైబిల్లోను. కనుక తన కుమారుల ద్వారానే మనకు చెప్పవలసిన సంగతులు చెప్పించాడు. 33.5 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తు వారు చెప్పిన సంగతులు చెప్పారు. వెళ్ళిపోతూ ఏమన్నారో తెలుసా? ఆ మాట మరలా మీరు చూడాలి. 16వ అధ్యాయం యోహాను సువార్త 7-8 నుంచి చదవాలి మీరు. 7వ వచనం, 8వ వచనం, 12వ వచనం, 15వ వచనం. తీసిరండి అందరూ బైబిళ్ళు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7, 8, 12, 15. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. బాగా వినాలి ఇప్పుడు అమ్మ, అందరూ వినాలి బాగా. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఈయన వెళ్ళకుండా ఎందుకు రాడు? ఈయన వెళ్తే కానీ ఎందుకు రాడు? తండ్రి పంపించవచ్చు కదా. అంటే ఇది తండ్రి ముందే వీళ్ళ కొరకు ఎన్నిక చేసిన బాధ్యతతో కూడిన పని. యేసుక్రీస్తు వారి పని సంపూర్తి కాగానే ఈయన వెళ్ళిపోవాలి. ఈయన వెళ్ళిపోయి ఎవరిని పంపించాలి? మళ్ళీ పరిశుద్ధాత్మను పంపించాలి. ఈయన ఏమవుతాడని ఈయన పంపిస్తున్నాడు? యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మకి సంబంధం ఏంటి? అంతేనండి. ఈయన వెళ్ళటం ఏంటి, ఆయన రావటం ఏంటంటే వీళ్ళిద్దరూ సాక్షాత్తు తండ్రికి కుమారులు. పరిశుద్ధాత్మ ఎవరెంతగానే సాక్షాత్తు తండ్రికి కుమారుడు. యేసుక్రీస్తు వారు మొదటి కుమారుడు అయితే పరిశుద్ధాత్ముడు రెండవ కుమారుడు. వాళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళం మనము. అంటే అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు, తర్వాత పరిశుద్ధాత్ముడు. యేసు తర్వాత పుట్టినవాడు కనుకనే యేసు తర్వాత మరలా భూమి మీదకి రావాల్సిన అవసరత పరిశుద్ధాత్మకు వచ్చింది. ఒకవేళ పరిశుద్ధాత్మ ఏమీ కాడనుకున్న వాళ్ళకి అక్కడ ఎందుకున్నాడు? ఆయనే రావాల్సిన పని ఏముంది ఇక్కడికి? ఇది ముగ్గురు ఒకటే అనే వాళ్ళకి అర్థం కాదు. అలా పరిశుద్ధాత్ముడు ఏమో అనేది అలా ఏంటో అనేది తెలియని వాళ్ళకి అలా బొత్తుగా తెలియదు. పరిశుద్ధాత్మ అల్లరికి కర్తకాడండి, అల్లరికి కర్త చేసే కర్తకాడైన సమాధానానికే కర్త. యేసు వెళ్ళి పంపగా వచ్చాడట ఈయన ఆదరణకర్త. ఈయన పేరేంటి? ఆదరణకర్త. తండ్రి ప్రేమ నుంచి ఎడబాసిన అనేక మందిని యేసు ప్రేమ ద్వారా దగ్గర చేసుకున్నాడు. యేసు కాలం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ఆదరణతో మరలా తండ్రి చెంతకు చేర్చుకుంటున్నాడు వాక్యం ద్వారా. ఈ కాన్సెప్ట్ అర్థం మీ మనసులో ఉంటే పాఠం బాగా అర్థమవుతుంది. మరి పంపగా వచ్చాడు, యేసునామాన్నే వచ్చాడు భూమి మీదకి, తన పని చేయడానికే వచ్చాడు. ఎంతకాలం ఉంటాడు ఇక్కడ? ఎంతకాలం ఉంటాడు? 14వ అధ్యాయం 16వ వచనం చదవాలి. మీరు యాన సువార్తలోనే ఉన్నారు మీరు అందరూ కూడా. ఇప్పుడు 14వ అధ్యాయం 16వ వచనం చదవండి. యాండ్ ఈయనకేం పని వేడుకునే పని యేసుక్రీస్తు వారికి? నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. ఆత్మే పరిశుద్ధాత్మ. ఎవరైనా ఆ ఆత్మే పరిశుద్ధాత్మ. ఎప్పుడు వరకు ఉంటాడు ఈయన? ఎల్లప్పుడూ ఉండటానికి వచ్చేసాడట. ఇక ఎల్లప్పుడూ ఉండటానికి, ఎందుకంటే తండ్రి అక్కడే ఉన్నాడు, కుమారుడు అక్కడే ఉన్నాడు. ఇక ఆదరించేవాడు ఎవరిక బాధ్యత అంతా పరిశుద్ధాత్మ మీద పడింది. మీ దగ్గరికి వచ్చాడు ఆయన, మీ దగ్గరికి వచ్చాడు, మీతోనే ఉన్నాడు, మీతోనే ఉన్నాడు. మీలో ఉన్నాడు అంటే బాగుంటుంది. ఇంకా మీతోనే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. ఆయన ఎలా ఉంటాడు? ఆయన మనకి ఏమవుతాడు? అంటే మనతో ఉంటున్నవాడే మనకు తెలియదా? మనతో ఉంటున్నవాడే తెలియదు. ఎల్లప్పుడూ మీతో ఉండటం అన్నాడు కదా అక్కడ. ఎల్లప్పుడూ మీతో ఉండడానికి వచ్చేసాడు. ఆయన ఎలా ఉంటాడు, ఏమవుతాడు మీకు అని ఆలోచిస్తే పరిశుద్ధాత్మ గురించి పూర్తి అవగాహన మనకు రాగలిగితే ప్రియులరా, కొన్ని వచనాలు మనం చూడవలసిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే చాలా ముఖ్యం ఇది, ఆయన గురించి తెలుసుకోవటం అనేది. యేసుక్రీస్తు మనకి ఏమవుతాడు? సహోదరుడు అన్నారు, జ్యేష్ఠుడు అన్నారు. తండ్రి ఏమవుతాడు? తండ్రి. మరి పరిశుద్ధాత్ముడు, ఈయన గురించి కూడా మనకు ఒక అవగాహన ఉండాలి కదా. అది అవసరం అంటారు కదంటారా? ఈయన గురించి నేను తలుచుకున్నప్పుడు మనకు ఒకటి అవకాశం ఉండాలి. ఏదో పరిశుద్ధాత్మ కనుక ఏదో ఒక చిన్న కరెంట్ లాగా ఏదో ఎక్కడి నుంచో ఒక పవర్గా వచ్చినట్టు కాదు ఇక్కడ. ఈయన కూడా మనకంటే ముందు పుట్టినవాడు అనే ఫీలింగ్ మనకు బైబిల్ నుంచి రావాలి. ఈయనకు అల్లరి చేసేవాడు కాదు, సమాధానాన్ని ఇచ్చేవాడు, ప్రేమ వైపు నడిపించేవాడు, శాంతం వైపు నడిపించేవాడు. ఇటువంటి క్యారెక్టర్లన్నీ కూడా పరిశుద్ధాత్మ నుంచి మనం సేకరించగలిగితే అబ్బా ఇతను వీళ్ళ సంరక్షణలో మనం ఉన్నామన్నమాట, వీళ్ళ సంరక్షణలో మనం ఉన్నామన్నమాట అనే భావం మనకు గుట్టుపడతా ఉండదు. అర్థమవుతుందండి? కనుక ప్రియులారా, అసలు ఈయన ఉనికిని చూద్దాం. ఈయన మనకి ఏమవుతాడో ఒకసారి ఆలోచిద్దామండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చూడాలి. మీరు 6వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను అన్నారు. నాయన తండ్రి అని మొరపెడుతున్నారట ఒక ఆయన. ఎవరైనా? నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను అన్నాడు. ఎవరు మొరపెడుతున్నారు? ఎప్పుడు వచ్చాడు మన హృదయంలోనికి? మన హృదయంలోనికి వచ్చినటువంటి కుమారుడు ఎవరు ఏమండి? అలా ఎలా మొరపెడుతున్నాడు ఆయన? ఎక్కడ మొరపెడుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ కూడా నీ గురించి తండ్రికి మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడట? నాయన తండ్రి అని మొరపెడుతున్నాడట. అంటున్నారా? నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. మరి అక్కడే చేయిపెట్టి రోమాపత్రిక 8:26 తీయాలి ఒకసారి. బైబిల్ అందరూ కూడా కంక్లూజన్కి వస్తున్నాను నేను. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆత్మయు అంటే అది, ఆత్మయు అనగానే ఇది ఎవరండి మళ్ళీ అడగండి. ఇంకా ఆత్మయు అంటే పెద్ద అక్షరాలతో రాయబడింది, అంటే పరిశుద్ధాత్మ. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలా సహాయం చేస్తున్నాడు? ఎలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో నాయనా తండ్రి అనే ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎవరనుకున్నారు? ఈయన ఎవరనుకున్నారు? పరిశుద్ధాత్మ. ఆయన మన హృదయంలోనికి వచ్చాడు. ఎలా వచ్చాడు? బాప్తిస్మము ద్వారా ఆయన మీకు వరముగా అంటున్నారా? బాప్తిస్మం ద్వారా మీకు వరముగా ఆయన మీలోకి వస్తున్నాడు. మిమ్మల్ని ఆదరించేవాడిగా బాధ్యత స్వీకరిస్తున్నాడు మీరు అంగీకరించగలిగితే. అర్థమవుతుందండి? తన కుమారుని ఆత్మను అన్నాడు అనగానే ఇప్పుడు పరిశుద్ధాత్మడు ఎవరు? మనకెవరు? మనకేమవుతాడు చెప్పండి? గట్టిగా చెప్పండి అందరూ. తండ్రికి ఏమవుతాడు? అన్నయ్య అంటే ఎన్నో అన్నయ్య అవుతాడు. మనకి చిన్న అన్నయ్య, పెద్ద అన్నయ్య, బాలకృష్ణ కాదు, వింటున్నారా? పెద్ద అన్నయ్య తండ్రి యెహోవా ఉన్నవాడు, ఆయనకు పుట్టిన మొదటివాడు మన యేసుక్రీస్తు వారు, తర్వాత పుట్టిన ఆయన పరిశుద్ధాత్మ. అంటే వీళ్ళ గురించి వ్రాయించేటప్పుడు వాక్యము అని అండ్ వాక్యమని, ఆదరణకర్త అని ఇలా కొన్ని పదాలు వాడటం వలన బంధం అర్థం కాలేదు చాలామందికి. ఓహో ఈయన పరిశుద్ధాత్మ, వాక్యం అంటున్నారు తప్ప. ఒకసారి మన కుటుంబపరమైనటువంటి బంధాలలోకి వాళ్ళని తెచ్చుకోండి. ఒకసారి మీరు బాగా కొంచెం ఎఫెక్షన్తో తెచ్చుకుంటే ఎలా ఉంటుంది? అబ్బా అనిపిస్తుంది. అంతవరకు ఎక్కడ తెచ్చుకుంటాం మనం? వాళ్ళు అక్కడే ఉండాలి. అలాగా అర్థమవుతుందండి? అంటే సాక్షాత్తు కుమారుడు తండ్రికి, తండ్రికి కుమారుడు. ఆయన ఒకరి తర్వాత ఒకరు బాధ్యతను పట్టుకుని నీ కొరకు భూమి మీద కొరదించారు. యేసు తర్వాత పరిశుద్ధాత్ముడు. మొట్టమొదటిగా ఆలోచన తండ్రిలో ప్రారంభమైతే, రెండవదిగా పని యేసుక్రీస్తు ప్రారంభిస్తే, మూడవదిగా ముగ్గురి కలయికలో సృష్టికి కాపలాదారునిగా పరిశుద్ధాత్ముడు ఉంటే, వీళ్ళ ముగ్గురి ఆలోచనలోనే పుట్టిన వాళ్ళమే మనం. వీళ్ళ ముగ్గురి ఆలోచనలో పుట్టినదే ఈ సృష్టి. వీళ్ళ ముగ్గురి ద్వారానే ప్రస్తుతానికి కార్యకలాపాలు జరుగుతున్నవి. ఆయన ప్రాణం పెట్టి వెళ్ళిపోతే ఈయన ఇంక నువ్వు, మన ప్రాణాలు పోయే వరకు కూడా ఆయన మనతోనే భూమి మీద ఉండటానికి ఇష్టపడ్డాడు. మన హృదయంలోనికి వచ్చాడట. ఎలా వస్తాడు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ ఎలాగ ఇవ్వబడుతున్నాడు మీకు? వరముగా మీ హృదయములలోనికి వస్తాడు. ఏం చేస్తాడు? వచ్చి మీతో ఉండి ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. ప్రార్థన వీరులు అనుకుంటాం మనం. మనం ఏమనుకుంటున్నారట? క్రైస్తవులు అనుకుంటారు. మనం ప్రార్థన వీరులు అనుకుంటాం. ఆయన ఏమంటున్నాడు? మీరు జీరోలు బాబు, మీరు చేసేవాడిని అన్నింటినీ మళ్ళీ సరి చేయాలి. వచ్చిన ప్రార్థనలోను నేను మూలగాల మీ గురించి. మీరు బాగానే ఉంటున్నారు బాప్తిసం తీసుకుని. అర్థమవుతుందా? మధ్యలో నేను బాధపడుతున్నాను. ఆనాడేమో మీ పెద్దన్నయ్య యేసుక్రీస్తు వారేమో శిష్యుల గురించి వేడుకున్నాడు. ఇప్పుడు నేను వేడుకుంటున్నాను, నేను విజ్ఞాపన చేస్తున్నాను. మా పని ఇలాగ ఉంది, మేమెవరో గుర్తించను, కొంచెం మేమెవరో కొంచెం గుర్తించండి అని దేవుడు బైబిల్లో వ్రాయించాడు వీళ్ళ గురించి. ఆయన రాక ఒకరి తర్వాత ఒకరైతే రాక జరిగింది భూమి మీద. కానీ పరిశుద్ధాత్మ గురించి ఆలోచిస్తే సృష్టి ప్రారంభం నుంచి ఆత్మగా అల్లాడుతూ ఉన్నట్టుగా వ్రాయబడి ఈనాటికి ఇంకా దుఃఖపడుతున్నాడని మీరు ఏమన్నా గ్రహించగలరా? క్రైస్తవుల వేషధారణ వలన దుఃఖపడుతున్నాడని ఇంకేమైనా గ్రహించగలరా? ఎపిసి పత్రిక. అండ్ మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కొంత బాధపడితే తట్టుకోలేము. ఏంటన్నా ఎలా ఉన్నా అడిగేస్తాం మన ఇంట్లో వాళ్ళ సొంత నీళ్ళు అయితేనే. ఈయనైతే ఆయన అంతేలే అనుకుంటాం. 4వ అధ్యాయము 29 ఎపిసి పత్రిక. ఎపిసిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. అబ్బా, దేవుని పరిశుద్ధాత్ముడైనా ఎవరనుకుంటున్నారు? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవుని కుమారుడైన పరిశుద్ధాత్మను పెడితే బాగుంటుంది కదంటే పెట్టడం. ఆయన ఒకసారి చెప్తే ఒకసారి చెప్పినట్టే, అదే అర్థం చేసుకోవాలి అంతే. దుఃఖపడుతున్నాడట, మీ భాష వలన దుఃఖపడుతున్నాడట అంటే ఈరోజు మనం మాట్లాడే మాటలను బట్టి మీలోకి ఆదరణకర్తగా వరముగా మీ హృదయంలోనికి వచ్చిన పరిశుద్ధాత్ముడు, ఆయనకు కూడా ఒక మనసు ఉందంటారా? దుఃఖపడుతున్నాడంటే అర్థం ఏంటండి? దుఃఖపడుతున్నాడంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ కూడా దుఃఖపడుతున్నాడట. అమ్మో, మనలో ఉండి కుమిలిపోతున్నాడట. ఆహా, చూసి ఎంత మాట అనేసాడు నా కుమారుడు, చూసి ఎంత ఏం చేస్తాడు చూసావా అనేసి నేను ప్రేరేపిస్తున్నాడు. ఆయన ప్రేరేపిస్తున్నాడు, కానీ మనిషికి ఇది అర్థం కావటం లేదు. కనుక ప్రియులారా, బాప్తిసం ద్వారా మీకు ఇవ్వబడినటువంటి వరముగా మీకు ఇవ్వబడినటువంటి ఈయన నిత్యము మీలో ఉండి మీ ప్రేమను బట్టి మిమ్మల్ని ఆదరించేవాడిగా అనుసరించేవాడిగా ఉండాలనుకున్న ఈయన మన చేష్టల వల్ల ఇంకా బాధపడుతున్నాడు ఉందండి. ఎందుకంటే క్రైస్తవానికి ఇంకా అర్థం కాలేదు కనుక, ఈయన ఎవరు అర్థం కాలేదు కనుక. ప్రియులారా, బైబిల్లో మాట ఉంది, అందరికీ తండ్రి అయినా దేవుడు ఒకడు. అందరికీ అంటే అందరికంటే ఆయనకు పుట్టిన కుమారులమైన అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందులో యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనమున్నాం, ఇంకా పుట్టబోయేవారు ఉన్నారు, పుట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అందరికీ తండ్రి ఆయన. ఆయనకు ముందు పుట్టిన కుమారులు వీళ్ళిద్దరూ వాక్యంగా ఆదరణకర్తగా పుట్టారు. ఒక ఆయన రక్షకుడిగా వచ్చాడు, ఒక ఆయన ఆదరణకర్తగా మన దగ్గరకు వచ్చారు. ఒక ఆయన మన దగ్గరే ఉన్నాడు, ఒక ఆయన వెళ్ళిపోయాడు, మన కొరకు ఆలోచిస్తున్నాడు. తండ్రి మన కొరకు ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుంటే ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మన కొరకు వచ్చింది మనల్ని సంరక్షించడానికి. కనుక ఆయన పేరు పరిశుద్ధాత్మగా యేసు నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఎందుకన్నాడంటే తండ్రి ద్వారా వస్తున్నవాడు కనుక, యేసు ద్వారా పంపుతున్నాడు కనుక యేసునామాన్ని వచ్చాడని ఉంది. యేసునామాన పంపబోవు పరిశుద్ధాత్మ అన్నాడే తప్ప ఈయన ఎవరు మరి అద్దెకు వచ్చినవాడు అనుకుంటే పొరపాటు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావాల్సిన అవసరం ఉంది కనుక వాళ్ళు పని నిమిత్తము తండ్రి ఆజ్ఞను బట్టి ఒకరి ద్వారా ఒకరు భూమి మీదకి రావటం జరిగింది. ఈ పరిశుద్ధాత్మ ఎవరో కాదు, సాక్షాత్తు తండ్రికి కుమారుడు, యేసుక్రీస్తుకి తర్వాత పుట్టినవాడు. వాళ్ళ తర్వాత మనం ఎలాగో, మనకంటే ముందు పుట్టిన వీళ్ళు తండ్రికి మొదటి కుమారులు. సృష్టి ప్రారంభంలో వీళ్ళ సమ్మతి చెప్పుననే, వీళ్ళ ముగ్గురు ఆలోచన చెప్పుననే సృష్టి ప్రారంభం జరిగింది. తర్వాత మన పుట్టుక జరిగింది, ఇప్పటికీ జరుగుతుంది. కనుక సమాజంలో దీని మీద సరైనటువంటి అవగాహన క్రైస్తవ సమాజానికి లేదు కనుక, ఈయనేమవుతాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు కనుక మనమే నెమ్మదిగా వెళ్ళి వాళ్ళందరూ కూడా ఇంజెక్ట్ చేయాలి. ఈయన ఎవరో అంటే ఒకప్పుడు ఎలా ఉన్నాడు, కొత్త నిబంధనలు ఎలా ఉన్నాడు, ఈనాడు ఎక్కడ ఉన్నాడు, ఈయన ఏమవుతాడు, మనకి ఇటువంటి విషయాలన్నీ కూడా కూలంకుషంగా మీరు మీ వారికి రాబోయే కాలంలో రాబోయే తరాలకు మన ద్వారా ఇది అందరికీ అందించాలి కనుక మీరు విన్నదానిని చక్కగా విన్న భావాన్ని మీరు పరీక్షల్లో పెట్టి రాయాలని, అందరూ చక్కగా మంచి మార్కులతో పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి.